Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో చేరకముందే బాలినేనికి చుక్కెదురు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డికి పార్టీ మారినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉన్నాయనిపిస్తోంది. బాలినేనికి మనశ్శాంతి లేకుండా పోయింది. బాలినేని శ్రీనివాసుల రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ను కలిసి జనసేనలో చేరే విషయంపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ఒంగోలు వచ్చినప్పుడు తాను చేరతానని ప్రకటించారు. కానీ ఈ నెల 26వ తేదీన జనసేనలో సామినేని ఉదయభాను, కిలారు రోషయ్య, బాలినేని శ్రీనివాసుల రెడ్డిలను పార్టీలోకి చేర్చుకుని జనసేన కండువా కప్పేందుకు పవన్ సిద్ధమయ్యారు. దీంతో ఈ నెల 26వ తేదీన బాలినేని జనసేనలో చేరిక దాదాపు ఖాయమైనట్లే చెబుతున్నారు. కానీ బాలినేని శ్రీనివాసుల రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి వచ్చిన తరువాత ఒంగోలులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో దామచర్ల జనార్దన్ ఫోటో కూడా ఉండడంతో టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఫ్లెక్సీలను చించిపడేశారు. బాలినేనికి స్వాగతం చెప్పే ఫ్లెక్సీలలో తమ నేత ఫోటో ఉంటే అంగీకరించబోమని తెలిపారు. బాలినేని ఎంత ప్రయత్నించినా తమకు చేరువ కాలేరంటూ వార్నింగ్లు ఇచ్చారు. జనసేనలో చేరితే వారి వరకు ఫోటోలు ముద్రించుకుని ఆనందపడమని, తమ నేత ఫోటోలను ముద్రిస్తే ఒప్పుకోబోమని కూడా ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు హెచ్చరికలు పెద్ద ఎత్తున పంపారు. బాలినేని శ్రీనివాసుల రెడ్డికి ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. ఎన్నికల సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దామచర్ల ఎన్నికపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఈవీఎంలను తిరిగి లెక్కించాలని కోరారు. ఈవీఎంలను తిరిగి పరిశీలించారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న దామచర్ల జనార్దన్ తమ మిత్రపక్షమైన జనసేనలో చేరినా, బాలినేని కాంగ్రెస్ వైసీపీలో ఉండగా దామచర్ల మాత్రం తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే తాజాగా దామచర్ల జనార్దన్ చేసిన ప్రకటనతో బాలినేని శ్రీనివాసుల రెడ్డి జనసేనలో చేరినా విభేదాలు సమసిపోయేటట్లు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పోరాటం చేశామని, ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని, తనపై 32 కేసులు పెట్టారని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని దూషించారని, అధికారం పోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారన్నారు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఏ పార్టీలోకి వెళ్ళినా కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరని దామచర్ల వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తామన్న జనార్దన్ బాలినేని చేసిన అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.